హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బీమా పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే రైతు బీమా కట్ చేసినట్టయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే రైతు బీమా కట్ రైతు బీమా పథకానికి రాష్ట్ర సర్కార్ ఆసరా స్కీమ్ లింక్ చేస్తుంది ఈ రెండు స్కీమ్లలో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్లను గుర్తించి జిల్లాల వారీగా లిస్టులు పంపింది ఇందులో ఓల్డేజ్ పెన్షన్ పొందుతున్న వాళ్లను రైతు బీమా నుంచి తొలగించాలని ఆదేశించింది ఈ మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు రెండు స్కీమ్లలో ఉన్నవారి వయసు గురించి ఆరాధిస్తున్నారు వారం రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి అనర్హులను రైతు బీమా నుంచి తొలగిస్తామని చెప్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా నలభై వేల మంది ఓవైపు ఆసరా పెన్షన్ పొందుతూ మరోవైపు రైతు బీమాలో ఎన్రోల్ అయిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది ఉన్నట్లు గుర్తించారు మంచిర్యాల జిల్లాలో ఏడు వందల మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది వందల పద్నాలుగు మంది రైతులు ఉండగా మిగతా జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం కొన్ని జిల్లాలో వంద రెండు వందల మంది ఉంటే మరికొన్ని జిల్లాలో వెయ్యి నుంచి రెండు వేల మంది కూడా ఉన్నట్టు తెలిసింది ఇందులో ఓల్డేజ్ పెన్షనర్లే కాకుండా ఒంటరి మహిళలు వికలాంగులు గీత చేనేత కార్మికులు కూడా ఉన్నారు ఓల్డేజ్ పెన్షనర్లకు అరవై ఐదేండ్లు గీత చేనేత కార్మికులకు యాభై ఏళ్ళు ఒంటరి మహిళలకు అర్బన్లో ముప్పై ఐదు రూరల్లో ముప్పై సంవత్సరాలు నిండిన వారు పెన్షన్కు అర్హులు రైతు బీమాకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలోపు ఉండాలి అయితే కొందరు వయస్సు లేకున్న ఆధార్లో అరవై ఐదేళ్ళుగా నమోదు చేసుకుని ఓల్డేజ్ పెన్షన్ పొందుతున్నారు మరికొందరు పరిమితి దాటినప్పటికీ యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నట్టు ఆధార్ కార్డులు సృష్టించుకొని రైతు బీమాలో ఎన్రోల్ చేసుకున్నారు వేలాది మంది రెండు స్కీములలో ఉండడంతో గందరగోళంగా మారింది లబ్ధిదారుల వయస్సు నిర్ధారణ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆధార్ ఓటర్ ఐడి కార్డులను పరిశీలిస్తున్నారు కొందరికి ఆధార్లో అరవై ఐదు ఉంటే ఓటర్ ఐడి కార్డులో అరవై సంవత్సరాలు ఉండగా మరికొందరు ఆధార్లో యాభై ఐదు సంవత్సరాలు ఉంటే ఓటర్ ఐడి కార్డులో అరవై ఏళ్ళు ఉన్నాయి ఈ రెండింటికి పొంతన కుదరకపోవడంతో వయస్సు నిర్ధారణ కోసం ఆఫీసర్లు తంటాలు పడుతున్నారు భార్య పిల్లల వయసు చూడడంతో పాటు చుట్టుపక్కల వారిని ఆరా తీసి వాస్తవ వయసును అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో కొంతమంది తమకు రైతు బీమా అవసరం లేదని ఆసరా స్కీమ్లో కొనసాగించాలని కోరుతున్నారు